विदेश संबंध मैं లావాదేవీలు నడిచినాయి. ఆ రిపోర్ట్ ఇవ్వట ఇంతవరకు ఆ డ్రగ్స్ కేసు హైదరాబాద్ డ్రగ్స్ కేసు పట్టలేదు, బెంగళూరు డ్రగ్స్ కేసు మూసేసిరు. తప్పకుండా రెండు రీఓపెన్ చేస్తాం, చేయించాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. దాని దొంగలు ఎవరో, ఎవరు దీనికి సహకరించడో, ఎవరి ఫైల్ మూసేయించడో, ఎవరు సహకరించడో, ఎవరు నిధులతో కాపాడే ప్రయత్నం చేసుకుంటారో ఈ సజ్జ చెప్పాలి. ఈ దొంగదండ లంగదండాలు పెట్టుకొని మన పేదోళ్ళ ఊసులు మోసుకుంటే ఎట్లా బతుకుతాం అక్క మనం? నేను ఇస్తా మోడీ నియమంట, ఇంకో నియమంట, ఏం చిల్లర రాజకీయం? ఇది రాజకీయమా? ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారులు ఇస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు వీళ్ళేమన్నా? ఏం డ్రగ్స్ ఏంది? ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదే బలు తింటాడా నాతో అన్నాడు కాదా? నేను ఒకటే అడుగుతున్నా కాగా, నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను, నా బొచ్చుకాండ బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివరస్తాల కమాన్ కాడ చెప్పుదే బలు తింటాడు. నా చెప్పు కాదు, నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, ముందు ఏం కావాలంటే అది ఇస్తా. కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తాను.